హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటితో ఏపీ ఎంసెట్ ఎంపీసీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది ఈ రోజుకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లాస్ట్ సో మనకు రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆప్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది దాదాపు ముప్పై వేల మంది చూస్తారు ఒకసారి ఆ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడాలి చూస్తే మీకు మంచి కాలేజ్ సీట్ అనేది వస్తుంది సో ఆ వీడియో చేసిన తర్వాత చాలా మంది చేసిన కామెంట్స్ ఏంటంటే అన్న కాలేజీ కోర్స్ ఎలా చూసుకోవాలి నాకు ఈ ర్యాంక్ వచ్చింది నేను ఏ కాలేజీలు పెట్టుకుంటే మంచిది ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు ఆ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను మీరు ఎక్కడెక్కడ కాలేజ్ కోర్డ్లు ఎత్తుకోవాలి ఎలా కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్రాంచెస్ అనేది పెట్టుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే పోయేది ఏం లేదు వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా షేర్ మాత్రం చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే యూజ్ అవుతుంది మీతో పాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఒరిజినల్ కంటెంట్ చెప్పే ముందు ఒక చిన్న ఒక నాలుగు డౌట్స్ చెప్తాను చాలా వరకు చెప్తాను అడుగుతున్న డౌట్ ఏంటంటే అన్న నేను బీసీడీ నాకు మైనారిటీ దగ్గర నాట్ అప్లికేబుల్ అని వచ్చిందంటే ఇక్కడ కూడా చెప్తా వినండి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే మైనారిటీ దగ్గర ముస్లిమా క్రిస్టియనా అని వస్తుంది ఓకేనా సో మిగిలిన వాళ్ళందరూ బీసీలు ఓసీలు వీళ్ళందరికీ కూడా అక్కడ నాట్ అప్లికేబుల్ అని వస్తుంది దాని పెద్ద పట్టించుకోకండి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నిన్న నాకు ఇన్కమ్ దగ్గర బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని వచ్చింది ఈ రోజు నాట్ అప్లికేబుల్ అని వస్తుందంటే అది మీ ప్రాబ్లం కాదు సైడ్ ప్రాబ్లం దాన్ని వదిలేసేయండి సో ఒరిజినల్ కంటెంట్లోకి వస్తే సో మీరు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలనేది వీడియో ఉంది చూడండి సో ఇప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ కోర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే నేను ముందు చెప్తా వినండి నన్ను అడుగుతున్నారు అన్న కొన్ని కాలేజ్ పేర్లు అంటే నేను ఏ కాలేజ్ నేమ్స్ చెప్పాను ఓకేనా మీ ర్యాంక్కి ఈ కాలేజ్ వస్తుంది అని కూడా నేను చెప్పాను సో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు గూగుల్లో చేసినా కానీ లేకపోతే యూట్యూబ్లో చూసినా కానీ టాప్ కాలేజెస్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అని వస్తుంది ఓకేనా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు బ్రాంచ్కి ఇవ్వండి కాలేజీకి కాదు ఓకేనా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది బ్రాంచ్కి ఇవ్వండి మీకు ఏ ఏ బ్రాంచ్లు కావాలి ఈసీనా సిఎ సిఎస్సిన సివిలా మెకానికలా ఐటీనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేకపోతే డేటా సైన్సా సో ఇలా మీకు ఏ కోర్సు ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలనేది కోర్స్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీకు దగ్గరలోని కాలేజ్ కానీ సెక్ లేకపోతే మీ డిస్టిక్లో ఉన్న కాలేజ్ కానీ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ఆల్ ఓవర్ ఏపీలో ఏయూ రీజియన్లో ఉన్న వాళ్ళు కానీ ఏసీ రీజియన్లో వాళ్ళు కానీ టాప్ కాలేజెస్ ఏంటనేది మీరే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మేము ఎక్కడ అయిపోము ఎందుకంటే మేము చెప్పడానికి వీలు లేదు అలా అంటే చెప్పడానికి వీలు లేదంటే సో మేము కాలేజ్ ప్రమోట్ చేయడం కానీ ఇలా అయిపోతుంది అన్నమాట సో మేము చెప్పము ఈ పలానా కాలేజ్లో పెట్టుకోండి పలానా కాలేజ్లో పెట్టుకోకండి పలానా కాలేజ్ మంచిదని మేము చెప్పము సో మీరే కాలేజ్ ఇన్ఫర్మేషన్ సో దాంతోపాటు ఏమేమి కోర్సులు ఉన్న ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవాలి సో అన్న మరి ఎక్కడ దొరుకుతుంది నా ర్యాంక్ ఎక్కడ అంటే ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కింద చూడండి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అడ్మిషన్స్ ఓకేనా మనకు లాస్ట్ ఇయర్ ఏపీఎంసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కాలేజెస్ ఉంటాయి సో కాలేజీలలో ఈ ప్రింట్ పీడిఎఫ్లో మీకు వచ్చేసి కాలేజ్ నేము ఎక్కడ అంటే ఏ డిస్టిక్లో ఉంది అఫిలియేషన్ ఏంటి ఎప్పుడు బ్రాంచ్ ఏంటి కటాప్స్ ఏంటి సో మీ ర్యాంక్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ర్యాంక్ కాదు సో మీ డిస్టిక్ ఏంటి మీ డిస్టిక్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అని సెలెక్ట్ చేసుకోండి సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాలేజ్లో ర్యాంక్ ఎంత ఉంది సో మీ ర్యాంక్ ఎంత టాలీ చేసుకోండి సో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వస్తానని చెప్పను అట్లా టాలీ చేసుకొని మీరే కొన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి సో ఈ కాలేజ్లో నేను ఈ బ్రాంచ్ చేయాలనుకుంటున్నాను అని సెలెక్ట్ చేసుకొని మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో రాసుకోండి రాసుకున్న తర్వాత మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ లేకపోతే ఆ డిజైన్ని మీ యొక్క షీట్లో ఏదైనా ఒక పే బుక్ పెట్టుకొని ఆ షీట్లో పెట్టుకొని సో ఆప్షన్స్ రాసుకోండి ఫస్ట్ ఆప్షన్ ఈసీఈ పెడుతున్న ఏ కాలేజలో పెడుతున్నా పలానా కాలేజీలో పెడుతున్నా ఓకే నేను ఈజీనే పెట్టుకోవాలనుకుంటున్నా సో ఈ కాలేలో కాకపోతే ఇంకో కాలేలో ఈసీ చేస్తాను లేకపోతే ఇదే కాలేలో ఈసీ కాదు ఏ బ్రాంచ్ వచ్చినా చేస్తాను అని ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళండి సో ఇది రేపు మీరు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీకు ఈజీగా పెట్టుకోవడానికి ఎలాంటి తప్పులు లేకుండా పెట్టుకోవడానికి సో మీరు చూస్ చేసుకునే మంచి కాలేజీలో పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది సో ఇది మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఫాలో అవుతేనే మీరు అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ బొక్కలే వీడు చెప్పేది మనం వినాలా అని రిజిస్ట్రేషన్ చాలా తప్పులు చేసుకున్నారు సో మేము చెప్పేది ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ ఓకేనా మీరు కెరియర్లో సెట్ అవ్వడానికి మేము చెప్తున్నాం ఇది ప్రాంక్ ఛానల్ కాదు లేకపోతే కామెడీ ఛానల్ కాదు సో లేకపోతే మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కాదు సో మేము చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ వేలో వెళ్తే ఒక ఫోర్ ఇయర్స్ మీరు మంచి కాలేజ్లో మంచి కోర్సులో ఫోర్ ఇయర్స్ తర్వాత మంచి జాబ్ చేయడానికైతే యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఫాలో అవ్వండి ప్రతి వీడియోని ప్రతి వీడియోని చివరిదాకా చూడండి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అంటే వాళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఇంక ఇంకొక మాట చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లో అవసరానికి ఫాలో అయ్యి సో మ్యాటర్ తెలుసుకోగానే అన్ఫాలో అవ్వకండి సో మీరు ఫాలో అవుతేనే మా ధైర్యం ఏంటంటే మీరు మా వెనకాల ఉన్నారన్న ధైర్యం మాత్రమే సో మీరు ఫాలో అవుతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా నేను రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి